హలో అండి, నేను మీ భవానీని. నేను చీరలను కొన్నానన్నాను కదండి, 50 రూపాయలు పెట్టి. అది ముందుగానండి దాంట్లో ఇసుక, చెత్త, సెదారం, ఇవన్నీ చిన్న చిన్న చేపలు అన్నీ ఉంటాయండి. ముందు 5 సార్లు మంచినీళ్ళతో కడిగానండి చెత్త అంతా తీసేసి. తర్వాత ఈ లోపల మా ఫ్రెండ్ ఫోన్ చేసండి, చీరమను ఉప్పు పసుపు నిమ్మకాయ పెట్టి కడగాలన్నారండి. అలాగే నిమ్మకాయ ఉప్పు పసుపు పెట్టి మళ్ళీ 3 సార్లు కడుగుతున్నానండి. ఇంచుమించు 9 సార్లు 10 సార్లు కడిగానండి. ఇది చీరతో పడతారంటండి. నేను ఎప్పుడూ తినలేదండి, ఫస్ట్ టైం కొన్నాను, ఫస్ట్ టైం తింటున్నాను కూడానండి. వండుతున్నాను, తింటాను కూడా. అలా శుభ్రంగా కడుక్కునండి, ఇలా పిండాలండి. ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయి 2 ఉల్లిపాయలు వేసండి. మిక్సీ పెట్టాను, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసానండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా పొడి, స్పూన్ గరం మసాలా పొడి, ఒక స్పూన్ పసుపు, కొద్దిగా కడుపు, చీరమండి శుభ్రంగా కడుక్కుని ఉప్పు పసుపు వేసి కడుక్కున్నానండి. శుభ్రంగా 7 సార్లు 8 సార్లు కడిగానండి, శుభ్రంగా కడిగానండి. కడిగేసిన మసాలాలో వేసానండి. కొద్దిగా నూనె ఎత్తున్నానండి, నూనె వేసండి. శుభ్రంగా ఇలా కలుపుదాము. ఒక్కదాన్ని చేసుకుంటాం అలా అండి, కొంత ఇబ్బందిగా ఉంటుంది. వీడియో కదులుతుందని ఏమనుకోకండి. ఇలా శుభ్రంగా కట్ చేసిన తర్వాత అండి, కొద్దిగా గ్లాసు నీళ్ళు వేసండి. పొయ్యి మీద పెట్టుకుందామండి గ్యాస్ మీద. గ్యాస్ మీద పెట్టానండి, కొద్దిగా నీళ్ళు వేద్దామండి. సిమ్లో పెట్టి మంటేద్దామండి, ఇది సిమ్లోనే పెట్టండి, ఉడకనిద్దాము. కూర అయితే రెడీ అయిపోయిందండి. చీరమైన కూర చాలా చాలా బాగా వాసన వస్తుందండి. ఫస్ట్ టైం వండానండి, ఫస్ట్ టైం తింటాను, ఫస్ట్ మా అబ్బాయికి పెడతానండి. ఇది నేను ఎప్పుడు వండలేదండి, మా అమ్మ తినేది అప్పుడు తెలియదండి, ఇప్పుడు వండాను. బాగుంది, చాలా బాగుంది, ఎలా ఉన్నాం కూర? చాలా బాగుంది.